నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, నవరాత్రుల్లో శ్రీ సరస్వతీదేవి అమ్మ ఆవిడికి ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి అలంకరణం చేయాలి కొంచెం వివరించండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యానమ్మ, చూసే వీక్ష బంధువులకందరూ కూడా నమస్కారం. అందరికీ ఆ సరస్వతీదేవి జ్ఞానం ప్రసన్నం చేయాలి. చూసేవాళ్ళకి, వినేవాళ్ళకి అందరికీ కూడాను అద్భుతం. ఇప్పుడు మీరు చూస్తున్నారంటే సాక్షాత్గా అలా సరస్వతీదేవి మీకు జ్ఞానప్రస్థనామిక అనుగ్రహిస్తుందంటూ నేను అనుకుంటున్నాను. ఈరోజు దేవి శివనరాత్రిలో సరస్వతీదేవి అలంకారం. ఈరోజు పిల్లల పుస్తకాలు, వాళ్ళు చదివే పుస్తకాలు, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, బ్యాంక్ అకౌంట్స్, బుక్స్ అవన్నీ ఏదైతే ఉన్నాయో కూడా ఈరోజు పెట్టి పూజ చేస్తారు. ఎందుకు అప్పుడే సరస్వతికి చాలా విశేషమైనటువంటి పూజ. ఈ పుస్తకాలు పెడితే వాళ్ళకి అతీతమైనటువంటి జ్ఞానం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏమా మొట్టమొదటిగా మన భారతదేశంలో జగద్గురు శంకరాచార్యులు వాళ్ళు మన కాశ్మీర్లో, అంటే ఆజాద్ కాశ్మీర్లో మనది శక్తిపీఠం ఉంది. అక్కడ దా మనకు మొట్టమొదటిగా శారదాంబికాదేవి ఆలయం ఉంది. ఇప్పుడు దానికోసం మన వాళ్ళంతా కూడా వెనక్కి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. మన ఇండియాని ఇండియా అనకుండా మన భారతము, భారతఖండము అని ఒక పేరు రావాలనేసి నేను కోరుతున్నాను. అది అవుతుంది తప్పకుండా, అది భగవంతుని చేతిలో ఉంది. భారతదేశం అని ఒక పేరు రావాలి, ఎందుకంటే అందరూ కూడా భారతీయులు అనే ఒక ఇది రావాలి. ఈ ఒకటి కర్మభూమి, పుణ్యభూమి, దేవభూమి అయిన వంటిది మన భారత ఖండం. ఇక్కడ దేవతలు పుట్టారు, మునులు పుట్టారు, మహర్షులు పుట్టారు, అగత్యులు పుట్టారు, విశ్వామిత్రులు పుట్టారు. ఈ సృష్టినికి ప్రతి సృష్టి పుట్టించిన వంటి విశ్వామిత్రుడు కూడా మహారాజు పుట్టిన వంటి భూమి మనది. అశోక చక్రవర్తి గౌతమ బుద్ధుడుగా అవతరమెత్తి లోకానికి కూడా బుద్ధం శరణం దక్షామిగా మారినటువంటి కర్మభూమి ఇది. సో అంద మాదిరి భూమి బయట విదేశ వాళ్ళందరూ కూడా మన భూమిపైన ఒక అతీతమైనటువంటి ఒక భక్తి ఇక్కడ ఏముందని ఇంకా అన్వేషణ చేస్తూ ఉన్నారు. చైనా వాళ్ళు కావచ్చు, టిబెట్ వాళ్ళు కావచ్చు, మళ్ళీ అమెరికా వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కూడా పాక్షాదేశం వాళ్ళంతా కూడాను భారతదేశంలో ఏదో ఒక పవర్ ఉంది. కోవిడ్ వచ్చినప్పటికి కూడాను ఇంత బయట అంత కొన్ని కోట్ల మంది అబ్బడిపోయినా కూడా ఇక్కడ తక్కువ మందిలోనే పోయినారు అబ్బడిని ఒకటి ఇది. సో ఈ సరస్వతీదేవిని ఆరాధించడం వల్ల ఎటువంటి లాభం ఉంటుంది, ఎటువంటి అంటే లాభం ఏముంది, ఇంత వచ్చేసి జ్ఞానం ప్రసనాంబిక మనకి రావటం అనేది ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అంటే కూడా ఒక దేవి అనుగ్రహం. మనం ఒక జ్ఞానము నలుగురికి పంచపెడుతున్నాం అంటే కూడా ఆ దేవి అనుగ్రహం. అలాగే గురుగారు, ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, అలాగే వచ్చే ఫలితాలు ఏంటో చెప్పండి. తప్పకుండా అమ్మా. నైవేద్యం అంటే అమ్మవారి సీతాంబర రంగంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారికి ఇక్కడ పుస్తకాలు పంపిణీ చేస్తారు, అక్షరాభిరాక్షలు చేస్తారు, మూలమంత్రము రాస్తారు. ఇది కొల్లూరులో ఉన్నటువంటి మోగాంబిక కూడాను సరస్వతీదేవి ఒక అంశ. అక్కడ కూడా చాలా విశేషమైనటువంటి ఆరాటు కైంగేరం అని చేస్తారు. కొల్లూరులో కూడా చాలా విశేషంగా చేస్తారు. సో ఇక్కడ బాసర నిలయంలో, గద్వాల్లో ఉన్నటువంటి సరస్వతి దేవాలయంలో, అనేక రకాల జంట నగర్లో ఉన్నటువంటి సరస్వతి ఆలయంలో అంతా కూడాను చాలా విశేషమైనటువంటి మంగళప్రదమైనటువంటి రోజు. ఈరోజు పుస్తకాలు, పెన్నులు, అక్షరాభ్యాసం చేయటం వల్ల చాలా మంచి విశేషమైన ఇదిగా జరుగుతుంది. అమ్మవారికి బోడు బియ్యం కూడా పోస్తారు. ఇక్కడ వచ్చి అమ్మవారికి నైవేద్యం వచ్చి దద్దోజనం, అంటే పెరుగుతో తయారు చేసినటువంటి భోజనం. ఆ దద్దోజనం చాలా విశేషంగా అమ్మవారు ఒక తమలపాకులో కానీ అరటాకులో కానీ నైవేద్యం పెట్టడం చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విశేషం, పిల్లలకు జ్ఞానము రావాలి అప్పుడంటే కొన్ని విశేషాలు ఉన్నాయి. ఏంటంటే తేనె, వెన్నె, మళ్ళీ సరస్వతి ఆకు అప్పుడని చూర్ణం దొరుకుతుంది మనకి మార్కెట్ అవైలబుల్స్ ఉంటాయి. ఈ మూడు పదార్థాలు ఒక దాంట్లో కూడా కలిపేసి అమ్మవారి దగ్గర పెట్టి, ఎవరికైతే పిల్లలకు చదువు రాదు, చదువు ఎక్కదు, ఆటల్లో ఉంటారు, మొండి పట్టు పడుతూ ఉంటారు, ఎన్నిసార్లు ట్యూషను కొన్ని వేలు పెట్టినా కూడా వాళ్ళకి చదువు ఎక్కనే వాళ్ళు కూడా, ఈ మూడు పదార్థాలు పెట్టి అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత మీరు ఆ పిల్లలకి దినము తప్పి దినము మీరు ఆ పాలలో మిశ్రమం కల్పిస్తే వా ఒక అమ్మవారి యొక్క శక్తి వల్ల మంచి జ్ఞానము ప్రసన్నమవుతుంది, మంచిగా ఒక అతీతమైనటువంటి శక్తి వస్తుంది.
మహా అద్భుతమైనటువంటి వాక్కు చైతన్యం చాలా, ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి నాలుక చాలా లావుగా ఉంటాయి. ఆ నాలుక లావుగా ఉండడం వల్ల అక్షరము ఏదైతే ఉందో తడబడిపోతూ ఉంటుంది. మా ఇంట్లో చదువుకొని స్కూల్ పోగానే మతి సిమ్మతం అయిపోతుంది, ఏమి గుర్తురాదు, బోర్డు సార్ ఎదురు రంగనన్నీ మర్చిపోతా భయంతో, అయ్యో ఏం రాయలేకపోతామని ఇంటికి వస్తారు. ప్రోగ్రెస్ చూస్తే సున్నా. సో అక్కడ లక్ష లక్షలు పోతాయి, ఇక్కడ ప్రోగ్రెస్ చూస్తే సున్నా వస్తుంది. సో ఆ జ్ఞానం రావాలంటే వెన్నె తేనె లక్ష్మీ చూర్ణము పౌడర్ దొక్కుతుంది, ఆకు దొక్కుతుంది, అవి మిక్సీలో కానీ లేదంటే దేంట్లో పదార్థంలో మిక్స్ చేసి ఈ ఒక ముళా నక్షత్రం రోజున సరస్వతి జ్ఞాన సరస్వతి దేవి దగ్గర మీరు పెట్టి పూజ చేసి అమ్మవారి దగ్గర ఆ ప్రసాదాన్ని మీ పిల్లలకు పెట్టండి. చదువు మంచిగా వస్తుంది. ఆ దద్దోజ నైవేద్యం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది. శ్రీమాత్రే నమః. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.